మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శాస్త్రి రాస్తున్నారు. గోదానం చేస్తే కలిగే పుణ్యఫలం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గోదానం, గోవు సకల దేవాత్మకం. ఆ కారణంగా మనం దాన్ని దానం చేసినట్లయితే అందరి దేవతల్ని దానం చేసేసినంత గొప్ప ఫలితం వచ్చేస్తుంది. విశేషించి సకల జీవులలోనూ కూడా తల్లి తరువాత తత్సమానమైన స్థానాన్ని సాధించినది ఆవు మాత్రమే. ఆ కారణంగా మనం గోదానం చేయడం అనేటువంటిది చాలా ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేది. ఇది పలు రకాలుగా ఉంది. గ్రహదోష నివృత్తి కోసం చేసేటువంటి గోదానం ఒకటి. అంటే ఉదాహరణకి కుజదశ నడుస్తుంది అనుకోండి, అది బాగులేదనుకోండి, ఆ దోషం నివారించబడడానికి మనం ఒక ఆవుని, ఎర్రటి ఆవుని దానం చేయాలి. అలాగే ఈ నల్లగా ఉండేటువంటి దాన్ని కపిల గోవు అని అంటారు. ఆ కపిల గోషు కపిల శ్రేష్ఠ అని విధానం. అంటే కపిల చాలా శ్రేష్టమైనది. అలా మనం ఆవుని కనుక దానం చేసినట్లయితే దాని శరీరంపై ఎన్ని రోమకూపాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు మన పితృదేవతలు ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు, ఉత్తమ స్థితిని పొందుతారు అని శాస్త్రం చెప్తారు. అలాగే మనం కూడా ప్రతి జీవనంలోనూ కూడా తన యొక్క జీవితం సఫలం కావడం కోసం మూడు గోవులను దానం చేసి తీరాలి అంటుంది. మూడు గోవులు, ఒక గోవు దాంట్లో వైతరిణి గోవు అని అంటారు. మనకి వైతరిణి అనేటువంటి ఒక నది, అది దాటడం చాలా కష్టం. అటువంటి నదిని దాటడానికి ఈ గోవు పనికొస్తుంది అనేటువంటి భావన అన్నమాట. అలాగా మనకు గోదానం అనేటువంటి ఒక చర్య వలన పాపాలు పోవడంతో పాటు సకల సంపదలు చేకూరడంతో పాటుగా జాతక సంబంధమైన దోషాలు నివారించబడడం, అలాగే నరకాధికాన్ని జయించేటువంటి శక్తి ఏర్పడడం, ఇలా పలు రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. దిలీప మహారాజు ఆ విధంగా గోవుకి సేవ చేసినందువలన రఘు మహారాజు అన్నంతటి ఉత్తముడు సంతానంగా జన్మించాడు. అలాగా అదేవిధంగా ఆవుకి కాస్త గడ్డి వేస్తుంటే రోజు వానికి గ్రహదోషాలు ఏమీ ఫలించవు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గో సేవ అనేటువంటిది ఇటు ఆరోగ్యపరంగా మంచిది, అలాగే ఆర్థికంగా మంచిది. ఎందుకంటే లక్ష్మీ స్వరూపం, మనకు గోవు యొక్క పేడ లేకపోతే గోమూత్రం వీటి యందు ఆ స్థానమందు లక్ష్మీదే ఉంటుందని. కాబట్టి ఎవరైతే గోవు పేడతో అలికి ఆ పంచతం చల్లి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తారో అక్కడ లక్ష్మీదేవి నిశ్చయంగా నివసిస్తుందని ఆ విధంగా మనకు శాస్త్రం చెప్తుంటుంది. అంటే సకల సంపదలకు ఆవు నిలయం అన్నమాట. కాబట్టి ఆ గోవును దానం చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది. అందులోనూ కార్తీక మాసం మొదలైనటువంటి ప్రత్యేక సందర్భాలలో చాలామంది చూసుకుంటూ ఉంటారు, ఆ విధమైనటువంటి ఆచరణ చేస్తూ ఉంటారన్నమాట. అందుకని వివిధ మాస మాహాత్మ్యాలను కనుక మనం గమనించినట్లయితే ఆయా పవిత్ర దివసాలలో గోదానం చేయడం వలన చాలా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి అనేటువంటి మాట కనిపిస్తుంటుంది. అలాగే ద్విముఖీ గో అని చెప్పి అంటే అది ఈనుతూ ఉన్నటువంటి సమయంలో ఒక ముఖం బయటకు వస్తుంది చిన్నపిల్లది, అలాగే ఒక ముఖం తల్లిది ఉంటుంది. అలా అటు ఈనుతూనటువంటి సందర్భంలో కనుక ప్రదక్షిణం చేసినా దానం చేసినా కూడా దానం చేస్తే భూమండలాన్ని మొత్తం దానం చేసిన ఫలితము, దానికి ప్రదక్షిణం చేస్తే భూమండలానికి మొత్తం ప్రదక్షిణం చేసిన ఫలితము సిద్ధిస్తుంది అనేటువంటి విషయం కూడా మనకు గ్రంథాలలో కనిపిస్తుంటుంది. అందువలన గో సేవ చాలా పవిత్రమైనది. మనం కనుక ఆవుని పెంచుతూ వ్యవసాయం చేసినట్లయితే ఈ ఆధునికములైనటువంటి విషతుల్యములైన పదార్థాలు ఏమీ వాడకుండా పవిత్రమైన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుందని ఈ మధ్య కాలంలో పరిశోధకులు తేల్చి నిరూపణ చేస్తూ ఉన్నారు. అందువలన అన్ని విధాలా శ్రేయస్కరమైనది ఆవును పెంచటం, ఆవును సేవించటం, ఆవును దానం చేయడం కూడా. అయితే కపిలవర్ణం గోవు ఇస్తే మంచిది అని అంటారు, దాన్నే కపిల గోవు అంటారు. నల్లగా ఉన్న ఆవునే కపిల గోవు అంటారు. అది పూర్తిగా అది నలుపు రంగులో ఉంటుంటుంది. మరి గోధుమ వర్ణం, గోధుమ వర్ణం అనేటువంటిది కొంచెం ఎరుపు రంగులోకి వస్తుంది.
అయితే పూర్తి నలుపు అనేటువంటిది ఉండదు అక్కడ, కానీ కొంచెము మన కాఫీ రంగు ఉంటుంది సార్, వేయించిన కాఫీ గింజల రంగు, ఆ రంగులో ఉంటుంది కపిలకు.